ఎంత? 1,24,104 రూపాయలు. కానీ ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 3,17,117. 2.5 రెట్లు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచింది కేసీఆర్. మరి మీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ 10వ స్థానంలో ఉండే, కానీ కేసీఆర్ ఈరోజు ఈ 10 ఏళ్లలో మొదటి స్థానానికి తెచ్చింది తెలంగాణ. దేశంలో తలసరి ఆదాయంలో అగ్రభాగాన్ని తెచ్చింది తెలంగాణను కేసీఆర్. అదే మరి కేంద్ర ప్రభుత్వంది. ఇదే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక మంత్రిత్వ శాఖ మీ నేతృత్వంలో ఇవాళ దేశ తలసరి ఆదాయం 2014లో 172,000 ఉండే. అంటే తెలంగాణ కన్నా ఈరోజు దేశ తలసరి ఆదాయం, సారీ, ఈరోజు దేశ తలసరి ఆదాయం 172,000. అంటే మన తెలంగాణ తలసరి ఆదాయమేమో 3,17,117 అయితే దేశం యొక్క తలసరి ఆదాయం 172,000. అంటే దేశం కంటే తెలంగాణ 1,45,000 రూపాయలు ఎక్కువగా ఉన్నది. అంటే మేము బాగున్నట్ట, నువ్వు బాగున్నట్ట, అంటే మీ పాలన కంటే మా పాలన బాగుంది, ఆల్మోస్ట్ డబల్ ఉన్నాం కదా. ఈ దేశాన్ని కేంద్రంలో మీరే ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో మీరే ఉన్నారు, కానీ మీ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,45,000 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇవాళ మా పాలన బాగున్నట్లే కదా. ఇది మా లెక్కలు కాదు, మీ లెక్కలే సీతారామన్ గారు, మీ లెక్కలే, మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీ కేంద్ర ప్రభుత్వం, మీ నీతి ఆయోగ్ లెక్కలే నిర్మల గారు. అంటే మీకంటే మా పాలన బాగుందని ఇలా మీరే చెప్తున్నారు. అంటే ఢిల్లీలోనేమో తెలంగాణ శభాష్ అంటారు, గల్లీలో వచ్చేమో మమ్మల్ని విమర్శిస్తారు. అప్పుల గురించి మాట్లాడారు గౌరవనీయులు నిర్మల గారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క అప్పులు 55,00,000 కోట్లు. కానీ ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశం యొక్క అప్పులు 155,000 కోట్లయింది. అంటే ఈ 9.5 ఏళ్ల బీజేపీ పాలనలో 100,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు. అంటే దాదాపు నెలకు 100,00,000 కోట్లు అప్పు చేసింది. 100,00,000 కోట్లు కాదు, 100,00,000 కోట్లు, సారీ, 100,00,000 అంటే 1,00,000,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు. 100,00,000 కోట్లు అప్పు, అంటే 55,00,000 కోట్లు అప్పు ఉంటే ఈరోజు 155,00,000 కోట్లకు పెరిగింది అప్పు. అంటే మీరు 100 నెలల్లో 100,00,000 కోట్లు అప్పు చేసింది బీజేపీ పాలనలో. మీ పాలన 100 నెలల్లో 100,00,000 కోట్లు అప్పు చేసింది, అంటే నెలకు 100,00,000 కోట్లు అప్పు చేసింది బీజేపీ. ఇక గురు గింజ తన కింద నీతి తెలవదు అన్నట్టు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లయింది?